తెలంగాణ రాష్ట్రంలో కులసంగల భవన నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని వేములవడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవడ మండలం పాజల్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ముద్రాజ సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలకు ప్రభుత్వం భవనాలను నిర్మిస్తుందని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ, జడ్పీటీసీ యేసవానితో పాటు గ్రామ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ముద్రాజ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పరిష్కరించాలని మా గ్రామాన్ని ప్రత్యేక దృష్టిలో చూపించాలంటే మేము కూడా మీ వెంట కోరుకుంటూ అదే విధంగా సీజెట్ రెండు ఫండ్స్ కూడా వస్తున్నాయి ఈరోజు సార్. కొంచెం తమ రికమెండేషన్ ద్వారా వీళ్ళకి ఏ రాష్ట్రాలు చేయలేనిది 7 సంవత్సరాల తెలంగాణలోనే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో రైతు బీమా అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, అన్ని రకాల రైతులకు సహాయపడుతూ రైతులు ముందుండాలి, రైతు బాగుపడాలి అనే ఉద్దేశంతో రైతు లాభాల వంట వెళ్ళాలని మన గ్రామంలో మీ అందరికీ తెలుసు ఏ విధంగా గ్రౌండ్ నీటి లెవెల్ పెరిగి అన్ని పంటలు పండించుకునే ఉద్దేశంగా పోతున్నాం. కానీ దురదృష్టవశాత్తు వరి నీళ్లు బాగున్నాయి, వరి వేసుకుందామంటే మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ముందుకేసి తెలంగాణ వడ్లపై పక్షపాత ధోరణి నుంచి వడ్లు కొనే కొనమని ముందుకేశారు. కాబట్టి రాబోయే రోజులలో రైతులు కూడా ఐక్యంగా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకొని మనం పంటల మార్పిడి దిశగా కూడా పోయి రైతు లాభాలు నీళ్ళు వచ్చినంత మాత్రాన లాభం లేదు, మనం పండించుకున్న పంటలు వాటికి దిగుబడి వచ్చినప్పుడే, మంచి లాభం వచ్చినప్పుడే రైతుల నిజమైన కళ కేసీఆర్ కళ కూడా అదే, రమేష్ బాబు గారి కళ కూడా అదే. కూడా 5 లక్షల రూపాయలు అడిగిండు, అది ఈజీఎస్ కింద కూడా చేసుకోవచ్చు అంటున్నారు. అట్లా పెట్టడా ఇట్లా పెట్టడా ఎట్లా, ఇంకో సమాధానం వాటికి అటువైపు అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంటున్నారు చాలా గౌరవంగా ఇవన్నీ కార్యక్రమాలు గ్రామంలో ఉండాలంటున్నారు, కాబట్టి వారు చెప్పిన విధంగా ఇంకొక శ్మశాన వాటికి కూడా నిధులు తప్పకుండా ఇప్పిస్తారని చెప్పి కూడా సభా సభ్యంగా మీ అందరూ తెలియదు. కులసంఘ భవనాలకు నిధులు 2018 మనం రాసిచ్చాం చాలా వరకు, కానీ అనివార్య కారణాల వల్ల కరోనా ఇవన్నీ చేయబట్టి కూడా నిధులు కొద్దిగా తగ్గినాయి. మొన్ననే మళ్ళీ మా ఎమ్మెల్యేలకు కూడా మా వచ్చే నిధులు ఇచ్చిండ్రు. మనం ఇదివరకు ఎక్కడైతే ఇచ్చినామో మరి హనుమాన్ గారు కూడా చెప్పడం జరిగింది. 2 విడతలుగా ఇప్పుడు ఒకసారి, మార్చి ఏప్రిల్లో 2వసారి కుల సంఘాలకు కూడా తప్పకుండా భవనాలు డబ్బు కూడా ఇవ్వండి. ఇకపోతే మనకున్నటువంటి విషయాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇక్కడ కట్టుకోలేదు, దుర్కాస్తారు కట్టు అయితే ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి 5 లక్షల 4 లక్షల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అసెంబ్లీ 15 రోజులు ప్రకటిస్తారు. ప్రకటించేటప్పుడు మన దగ్గర పేదల మహిళల పేరు మీద తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత కూడా మాది అని చెప్పి కనబడుతుంది. మనకు వచ్చేటువంటి కార్యక్రమాలు మీకు తెలుసు కాబట్టి మరి రైతులకు రైతు బంధు కానీ ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఫాజిల్ నగర్ గ్రామ సంపూర్ణంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతి అందరం కృషి చేస్తాం. నా వంతుగా తప్పకుండా నేను చెప్పిన విషయాలను వెంటనే వచ్చే కాలంలో పూర్తి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆలస్యమైన కానీ మీ అందరూ కూడా ఉండి మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.